పరిచయం తెలుగు వారి స్పందన. మనం చాలా సార్లు అనుకుంటాం కానీ చేయమన్నమాట కొన్ని పనులు, మళ్ళీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాము, అయినా కూడా చేయమన్నమాట. చేయాలా చేయాలా ఈ పని ఖచ్చితంగా అనుకుంటాం కానీ చేయము. ఏంటి ఇది ప్రతిసారి చెప్తూ ఉంది ఏం పని అనుకుంటున్నారా? చెప్తాను, తొందరగానే చెప్తాను మీకు ఆ విషయం. మనం షాప్కి వెళ్ళేసి వచ్చిన వెంటనే ఏ వస్తువు అయితే మనం కొనాలని వెళ్తామో అది కాకుండా మిగతావన్నీ కొనేస్తాం. వచ్చిన వెంటనే మళ్ళీ దానికోసం వెతికినప్పుడు అబ్బా మర్చిపోయాను ఇలా చేయకూడదు అంటే నేను ఒక పని చేయాలి నెక్స్ట్ నుంచి అన్న అనుకుంటాం కానీ చేయమన్నమాట. ఇది కామన్ గా అందరికీ ఉండే నేచరే అనమాట. జనరల్ గా అనుకున్నా కూడా చేయండి, కాకపోతే ఈ కరోనా టైంలో మాత్రం కంపల్సరీ చేయాలి మనం ఇలాంటివి. ఇలా చేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎందుకైతే మనకి స్టే హోమ్ అని పెట్టారో అది పక్కాగా నెరవేరుతుంది. కాకపోతే ఇప్పుడు మనకి అన్ని అంటే ఏం కావాలన్నా కంపల్సరీ, అంటే వెజిటబుల్స్ కానీ ఇంట్లో మనకి నిత్యావసర వస్తువులు కానీ కావాలంటే మాత్రం తప్పకుండా మనం బయటకు వెళ్ళి తీరాల్సిందే. అది మాత్రం అది లేకుండా మనం రోజు గడపలేం కనుక వెళ్ళి తీరాలి. కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళడం వల్ల మనమే మనమే మన చేతులారా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు, బై మిస్టేక్ గా కూడా మనకు టచ్ అవ్వచ్చు. ఇలాంటి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి? మనం తరచూ వెళ్ళడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది ఉంటుంది. సో మనం తరచూ వెళ్ళకుండా ఉండాలి అంటే మనము ఒక క్రమ పద్ధతిలో ఒక పట్టికలాగా తయారు చేసుకొని దానికన్నా మనం ఫాలో అయ్యామంటే ఎక్కువ టైమ్స్ మనం బయటకు వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను, మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదన్నమాట ఇది నోట్ ప్యాడ్. ఇది వచ్చేసి నేను కిచెన్లో ఒక కార్నర్లో స్టిక్ చేశాను. అన్నిటికీ హోల్స్ వేయడం ఎందుకులే అని చెప్పేసి డబల్ టేప్తో స్టిక్ చేశాను. సో దానికి మళ్ళీ పేపర్ ఇలా స్టిక్ చేసి పెట్టాను అనమాట డబల్ టేప్తో. పెన్ కూడా ఇక్కడే అటాచ్ చేసి పెట్టాను. ఇలా ఉన్నట్లయితేనే మనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రాయొచ్చు. పైగా కిచెన్లో వంట చేస్తుంటాం కదా, అయిపోయినప్పుడు వెంటనే మనకు తెలుస్తుంది కాబట్టి వెంటనే రాసి పెట్టేసుకోవచ్చు అనమాట. పెన్ కూడా ఇలాగే వెంటనే అక్కడే పెట్టేసుకుంటేనే గుర్తొచ్చిన వెంటనే రాసుకోవచ్చు. లేదంటే పెన్ కోసం మళ్ళీ వెళ్ళడానికి మనకి బద్దకించో లేకపోతే మళ్ళీ రాద్దాంలే అనుకోనో మర్చిపోతుంటాం. సో మనం పెన్ను పేపర్ రెండు రెడీగా పెట్టుకుంటే వెంటనే రాసేస్తాం. సో ఇప్పుడు నేను ఒకటి ఐటెం కూడా రాస్తున్నాను. సో ఇది రాసేటప్పుడే నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. సో ఇది యూజ్ఫుల్ అవుతుంది కదా అన్నట్టు, అంటే అందరికీ తెలిసింటుంది బట్ ఇంకా మనం ఎక్కువ టైమ్స్ ఒకే విషయాన్ని గురించి చెప్పడం వల్ల కనీసం ఒకసారి కాకపోతే ఒకసారైనా డెసిషన్ తీసుకుంటాం. అందుకోసమనే మనకి టీవీలలో కూడా అంతగా చెప్తున్నారని నేను అనుకుంటున్నా. సో ఇలా మనం కిచెన్లోనే ఇది పెట్టేసుకున్నాం కనుక నాకు ఎప్పుడైతే అయిపోతాయి ఇంకా లాస్ట్ కొంచెమే ఉన్నాయి ఇంకా నెక్స్ట్కి రావు అనేది కూడా, అంటే ఇప్పుడు మనకి ఉద్దిపప్పు ఉందనుకోండి ఇంకొక కప్పే మిగిలి ఉంటుంది, సో నెక్స్ట్ ఇంకొకసారికే వస్తుంది. సో అలాంటివి కూడా మనం రైట్ డౌన్ చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనం వెంట వెంటనే వెళ్ళాం కాబట్టి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేస్తారు, లాస్ట్ కొన్ని ఉన్నప్పుడు తెచ్చేసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను అలా ఉద్దేశంతోనే ఇది చాలా ఒక 1.5 ఇయర్ అయింది మా అమ్మాయి రెడీ చేసి. కానీ నేను కూడా మీలాంటి ఒక అమ్మాయినే కాబట్టి మర్చిపోతాం మనుషులం సహజంగా, అంటే చేయాలని ఉన్నా కూడా చేయమన్నమాట. యాక్చువల్లీ ఆ ప్యాడ్ రెడీ చేసిందే మా అమ్మాయి దానికోసం, కానీ నేను ఇంతవరకు దాన్ని వాడట్లేదు. కానీ ఇప్పుడు ఎందుకు వాడుతున్నానంటే కంపల్సరీగా అది నేను గుర్తొచ్చింది నాకు, ఇలా మర్చిపోవడం వల్లే నాకు అది గుర్తొచ్చింది అనమాట. సో అది కంపల్సరీ అవసరం ఉంది అని చెప్పేసి దాన్ని స్టిక్ చేశాను. నేను స్టిక్ చేసి 25 డేస్ అయింది. ఒకసారి ఆల్రెడీ ఒక పేపర్ ఫుల్ అయితే తీసుకొచ్చేసారు మా వారు, తనకైతే చాలా నచ్చింది. నేను ఎక్కువ ఏంటంటే మర్చిపోతుంటాను, తను వెళ్ళేటప్పుడు ఏమని చెప్పినా కూడా నాకు అప్పుడప్పుడు మనకి బిజీలో ఉంటాం కదా వంట చేస్తా కోపంలో చిరాకులో చెప్పలేము, అంటే మర్చిపోతాము. రెండోది వచ్చేసి ఆ టెన్షన్లో కూడా చెప్పడానికి ఇష్టపడము అనమాట. అలా లేకుండా మనం రైట్ డౌన్ చేసి పెట్టేస్తే ఎప్పటికప్పుడు రాసేసి ఉంచామనుకోండి తీసుకెళ్ళేసి తెచ్చేసేయచ్చు. దీనివల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ ఎందుకైతే పెట్టారో అది 100% నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. అస్తమానం మనం వెళ్ళకోకుండా ప్లస్ మనము మర్చిపోతాం కాబట్టి ఎక్కువ టైమ్స్ అవన్నీ రాసి పెట్టేసామనుకోండి మళ్ళీ మళ్ళీ వెళ్ళే అవసరం లేకుండా తెచ్చేసుకోవచ్చు. రెండోది ఇది మనకు కూడా చాలా మంచిదే అనమాట. ఏంటంటే ఎప్పుడైతే అయిపోయాక అది అవసరం ఉంటుంది, ఇప్పుడు షుగర్ ఉందనుకోండి
అయిపోయాక మనకి తెచ్చుకోవాలంటే వెంటనే వెళ్ళి తెచ్చుకోలేము. నార్మల్ గా కూడా ఈ క్వారంటైన్ టైంలో కాకుండా కూడా వెంటనే వెళ్ళి తెచ్చుకోలేము. సో షుగర్లు ఎక్కకుండా రోజు కాఫీ తాగే అలవాటు ఉంటే మాత్రం ఒక్కరోజు కూడా గడవదు, అప్పుడు వెళ్ళాలంటే కూడా రిస్క్ అనిపిస్తుంది. ఇలా రాసి పెట్టుకోవడం వల్ల కొంచెం ఉండంగానే రాస్తాం కాబట్టి వెంటనే తెచ్చేసి పెట్టింటాం కాబట్టి రెడీగా వెంటనే మనం వాడుకోవచ్చు. రెండోది వచ్చేసి ఎక్కువ ముందుకు ముందే తెచ్చేసి పెట్టేసుకొని అవసరం లేకుండా, అంటే పురుగు పట్టడం ఇలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి అది కూడా లేకుండా మనకి ఇలా అలవాటు అయిపోయింది అనుకోండి రోజు రాయడం, ఇంకా ఆటోమేటిక్ గా మనకి లాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మాత్రమే మనం రాసేస్తాం. అలా కాకుండా మనం మామూలుగా జనరల్ గా డిమార్ట్ అలా వెళ్ళినప్పుడు ఏమైతుందంటే ముందుకు ముందు అది అయిపోతుందేమో అనే ఉద్దేశంతో హాఫ్ కిలో అలా ఉన్నా కూడా తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకుని అనొస్తున్న పురుగు పట్టిన బొంబాయి రవ్వ అంటే ఎక్కువ రోజులు ఉండదు, మనం అది ఎక్కువ వాడం కూడా, ఎప్పుడో ఉప్మా చేస్తాం కాబట్టి అలాంటివి వేస్ట్ అయిపోతాయి. సో నేనైతే ఈ ఐడియా ఫాలో అవుతున్నాను. ఈ క్వారంటైన్ టైంలో మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే మీకు నేను దీంట్లో వెజిటబుల్స్ కూడా కంబైన్డ్గా రాసిస్తాను. తను బయటకు వెళ్ళేటప్పుడు ఎలాగో తను ఎప్పుడు వెళ్ళినా ఇప్పటి వరకు అయితే ఈ 1 మంత్లో తను ఎప్పుడు తెచ్చినా కూడా రెండు ఒక్కసారే వెళ్ళేసి మార్నింగ్ వెళ్తాడు, రెండు తీసుకొచ్చేసి ఎక్కడ టచ్ చేయదు అనమాట, ఇంట్లో కూడా తెచ్చేసి అన్ని అక్కడ బ్యాగులు పెట్టేసేసి వెంటనే వెళ్ళేసి స్నానం చేసేస్తాడు అనమాట. ఎప్పుడు వెళ్ళినా తను రెండు ఒకేసారి తీసుకొస్తాడు ఏమేమి కావాలో అవన్నీ, ఎందుకంటే ఒకసారి దీనికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ దానికి వెళ్ళి అట్లా లేకుండా, అంటే మాకు డిమాండ్ చాలా నియర్ బై ఉంటుంది కాకపోతే నేను మొన్న రీసెంట్ గా ఒక 4-3 డేస్ బ్యాక్ వెళ్ళాను డిమాండ్ కి, అవి కనుకొని పేపర్ అంతా ఫుల్ అయిందని చెప్పాను కదా తీసుకురావడానికి, అప్పుడైతే వాళ్ళు చెప్పారంట ఇంకా ఆన్లైన్ పెడుతున్నాము అక్కడ తీసేసుకోవచ్చు ఆల్రెడీ పెట్టాము అని చెప్పేసి. సో మనకి ఇంకా ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అలాంటి ఫెసిలిటీ లేదు అనుకున్నప్పుడు మనం ఆన్లైన్ లో చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఇలా చూడండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది మీకు యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ దగ్గర పక్కన బెల్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేశారనుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై ఛానల్ తెలుగు భారస్తాన. బాయ్ బాయ్.